హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో మంచి స్పెషల్ ఛాయ్ ఒకటి తెలుసుకుందాము. ఈ ఛాయ్ వచ్చి ముంబైలో స్ట్రీట్ ఛాయ్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, ఇమ్యూనిటీ బూస్టింగ్ కూడా ఇస్తుంది. ఈ ఛాయ్ చాలా స్పెషల్. ఈ ఛాయ్ని కటింగ్ ఛాయ్ అంటారు. ఈ ఛాయ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో 2 గ్లాసుల నీళ్లను వేసుకోవాలి. 2 గ్లాసులు అంటే 2 కప్పులని అర్థం చేసుకోండి. ఈ నీళ్లు వేడెక్కేలోగా 1.5 సెంటీమీటర్ అల్లం, 4 లవంగ మొగ్గలు తీసుకొని ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. రోలు ఉన్నవారు రోల్లోనే దంచుకోవచ్చు. ఈ ముంబై స్పెషల్ కటింగ్ ఛాయ్ తాగడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటుంది, పాజిటివ్గా కూడా ఉంటుంది. ఇలా దంచుకున్న ఈ మిశ్రమాన్ని స్పూన్తో తీసుకొని వేడెక్కిన నీళ్ళలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ మిశ్రమం నీళ్ళలో బాగా కలిసేలా కలుపుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని కొంచెం పెంచుకొని ఈ నీళ్లను బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన ఈ మిశ్రమంలో 4 టేబుల్ స్పూన్ల టీపొడి వేసుకోవాలి. టీపొడి వేసుకున్న తర్వాత గరిటెతో బాగా కలుపుకొని మీడియం హీట్లో స్టవ్ను పెట్టుకొని బాగా మరగనివ్వాలి. టీపొడిలోని సారమంతా అల్లం నీళ్ళలోకి దిగే వరకు సన్నన్న మంటపై మరగనివ్వాలి. ఇలా మరిగిన ఈ మిశ్రమంలో 2 కప్పుల చిక్కెన పాలు యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 కప్పులకు సరిపడా టీని చేస్తున్నాను. ఈ కటింగ్ ఛాయ్ ముంబైలో చాలా ఫేమస్. ఈ కటింగ్ ఛాయ్ అమ్మే స్టాల్స్ దగ్గర క్యూ కట్టి మనుషులు నిలబడతారంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ఇలా పాలు వేసిన తర్వాత 6-7 సార్లు పొంగు వచ్చే వరకు మరగనివ్వాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత తగినంత చక్కెరను యాడ్ చేసుకోవాలి. నేనైతే 4 టేబుల్ స్పూన్ల చక్కెరను యాడ్ చేశాను. చక్కెర వేసిన తర్వాత గరిటెతో బాగా కలుపుకోవాలి. చక్కెర కరిగిందని అనిపించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1 గ్లాసు తీసుకొని ఆ గ్లాసులోకి టీను వడకట్టుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ చేసే గ్లాసెస్ని తీసుకొని ఈ కటింగ్ మసాలా ఛాయ్ని వాటిలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఛాయ్ని ఈవినింగ్ బిస్కెట్ కానీ రస్క్తో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. రస్క్ కానీ బిస్కెట్ కానీ ఇష్టం లేని వారు ఓన్లీ ఈ టీ తాగిన గంట వరకు ఆ టేస్ట్ అనేది నోటిలోంచి పోదు. అంత టేస్టీగా ఉంటుంది ఈ కటింగ్ మసాలా ఛాయ్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీ బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, కొలీగ్స్లో కానీ ఛాయ్ ప్రేమికులు ఉంటే కనుక తప్పకుండా ఈ వీడియోని వారికి షేర్ చేయండి. వారికి హెల్ప్ అవుతుంది. నా ఛానల్ని చెక్ చేసి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి.